హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న సమాజంలో ఒక ఆడది ఒంటరిగా బతకడం అనేది చాలా కష్టం. అలాంటిది ట్రాన్స్ ఉమెన్ అయ్యండి, ఒంటరిగా ఒక పల్లెటూరులో తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొని తన ఆటలతో, పాటలతో, మాటలతో అందరినీ అలరిస్తోంది తనే పల్లెటూరి అమ్మాయి. సో తను అడిగి తన లైఫ్ జర్నీ బిఫోర్ యూట్యూబ్, ఆఫ్టర్ యూట్యూబ్, అలాగే తను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తన లైఫ్ జర్నీ అడిగి తెలుసుకుంది. నమస్కారం. నమస్తే లాస్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను రచన గారు, చాలా సంతోషం. చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. యూట్యూబ్ పల్లెటూరు అమ్మాయి అలా 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 అంచెలు అంచెలుగా ఎదిగిపోతుంది. అవునండి. అంటే నేను వీడియోస్ చూసాను, ప్రతి ఒక్కటి పాజిటివ్ కమెంట్. చాలా వరకు మేబీ ఇనిషియల్ స్టేజెస్ లో నెగిటివ్ కమెంట్స్ వచ్చింటాయి, దాన్ని పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కటి పాజిటివ్ కమెంట్ అన్నమాట. సో ఎలా ఉంది రచన గారు బిఫోర్ యూట్యూబ్, ఆఫ్టర్ యూట్యూబ్? ఆఫ్టర్ యూట్యూబ్ చెప్పండి ఎలా ఉంది ఫస్ట్. ఆఫ్టర్ యూట్యూబ్ చాలా బాగుందండి. నిజంగా తెలియని వాళ్ళు కూడా నన్ను ఇన్వైట్ చేయడం, ఏదైనా అకేషన్స్, ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. నాకైతే బయటకు ఎక్కడికన్నా వెళ్తే, మీరు పల్లెటూరు అమ్మాయి గారు కదండి, మీరు పల్లెటూరు అమ్మాయి రచన గారు అని సెల్ఫీలు దిగడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగుందండి ప్రెసెంట్. సో అంటే మీ గురించి తెలుసుకుంటే, యూజువల్గా అమ్మాయిలకి కష్టాలు ఉంటాయి, అబ్బాయిలకి కష్టాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఇలా ట్రాన్స్ ఉమెన్ గా మారినప్పుడు, లేకపోతే అటువంటి ఫీలింగ్స్ వస్తున్నప్పుడు చాలా మంది చెప్పుకోలేక సమాజానికి భయపడి అలా ఉంటారు. కాబట్టి మీ పుట్టుకే ఒక బాధ మీకు. అవునండి. కొత్తలో స్టార్టింగ్ లో ఇప్పుడు దాన్ని ధైర్యంగా తీసుకొని సాగిపోతున్నారు, ఎలా ఉన్నిందంటే ఏజ్ లో మీకు అలా అనిపించింది ఏంటి, ఆ జర్నీ గురించి మాట్లాడుకుందాం. పుట్టినప్పుడు అబ్బాయిగానే పుట్టారు, మీ పేరు ఏంటి అప్పుడు? పుట్టింది అబ్బాయిగానే, పెరిగింది కూడా అబ్బాయిగానే. కొన్ని సంవత్సరాలు పుట్టి పెరిగింది మొత్తం ఒకటేనండి. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం సంజీవపురం అనే చిన్న గ్రామంలో. సంజీవపురం. 10th వరకు అక్కడే చదువుకున్నాను. ఎలా అంటే అబ్బాయిగానే చదువుకున్నాను? అబ్బాయిగానే చదువుకున్నాను. డిగ్రీ వరకు కూడా అబ్బాయిగానే చదువుకున్నానండి. వా, డిగ్రీ వరకు? డిగ్రీ వరకు అబ్బాయిగానే చదువుకున్నాను. కాకపోతే నాకు 14 ఆ ఏజ్ వచ్చేసరికి కొంచెం ఫీలింగ్స్ బయటపడడం, అంటే అమ్మాయిలాగా అలా ఫీలింగ్స్ అవుతున్నాయి, అమ్మాయి బట్టలు వేసుకోవాలి, ఎక్కువ అలాగే ఉండేది నాకు. బట్ ఏంటి ఇలా ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. అలా పెరిగే కొద్దీ అంటే మీకు ఎలా అనిపించింది అలాంటి ఫీలింగ్స్ వస్తున్నప్పుడు, మీ మీద మీకు ఫీలింగ్ ఏంటి? అసలు ఎందుకు ఇలా వస్తుంది, అప్పటికి అవగాహన లేదు నాకు, ట్రాన్స్జెండర్స్ అంటే తెలియదు, చూడలేదు కూడా అప్పటికి. ఏంటి ఇలా ఫీలింగ్స్, అసలు అర్థం కాని స్థితి అది నాకు. ఓకే, పెరిగే కొద్దీ తగ్గొచ్చేమో, అలా ఇప్పుడు అలా అనిపిస్తుంది. పెరిగే కొద్దీ పూర్తిగా అబ్బాయిగా ఫీలింగ్స్ వస్తాయేమో, అబ్బాయి ఫీలింగ్స్ అని నేను అనుకున్నాను. ఇంకెక్కడ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ఏం చేయాలి? తర్వాత కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు బిగ్ సాటన్ చేస్తూ ఉంటారు, తప్పని నేను అన్నాను, అది ట్రాన్స్ కమ్యూనిటీ వృత్తి అనమాట. అలాంటి వాళ్ళు అదే ఏమంటారు, మార్కెట్లోకి వస్తారు కదా, చూసాక భయం వేసేది, అంటే అందరు మంచిగా బిహేవ్ చేయరు కదా. సో వాళ్ళు అయిపోతానేమో అని భయం వేసింది. వాళ్ళ బిహేవియర్ చూసి మెయిన్ నాకు భయం వేసేది, ఓహో వీళ్ళు కూడా అబ్బాయిలాగుండి ఇలా చీర కట్టుకుని తిరుగుతున్నారా, ఇలా అమ్మాయిగా మారతారేమో అనిపించింది. కాకపోతే వాళ్ళని చూస్తే భయం వేస్తుంది అన్నమాట, ట్రాన్స్జెండర్స్ చూస్తే. తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక ట్రాన్స్జెండర్ ఇంటర్వ్యూ చూసాను, చాలా బాగా అనిపించింది, చాలా బాగా మాట్లాడింది. తన దగ్గరికి వెళ్ళి తనని కలవడం, తన హెల్ప్ తీసుకోవడం, సజెషన్స్ తీసుకోవడం, అలా తీసుకొని తన హెల్ప్ ద్వారా అయితే అమ్మాయిగా మారడం జరిగింది. నేనైతే కంట్రోల్ చేసుకోలేకపోయానండి, ఫీలింగ్స్ ఉంటే అబ్బాయిగానే ఉండాలి లేదంటే అమ్మాయిగా ఉండాలి. అవును, నిజంగానే. ఇటు అటు కాకుండా ఇలాంటి ఆలోచనలతో నేను బ్రతకలేను. ప్రతి క్షణం నటించవలసి వస్తుంది, అబ్బాయిగా నటించవలసి వస్తుంది. నేను నటించలేను ఈ లైఫ్, నటించడం కంటే చావడం మేలు కూడా అనిపించిన రోజులు ఉన్నాయి. ఇంకేం చేయాలి? ఆ ట్రాన్స్జెండర్ నాకు పరిచయమైన ఆమె ఏమందంటే,
నేను ఆమెతో చెప్పాను కమ్యూనిటీలో ఉండడం నాకు ఇష్టం లేదు, నేను జాబ్ చేయాలి, అమ్మాయిగా మారాలి, జాబ్ చేయాలి, ఇంకా స్టడీ చేయాలి, ఇది నా ఇంటెన్షను, దీనికి మీరు చెప్పండి అంటే వాళ్ళు త్వరగా ఒప్పుకోలేదు. మా కమ్యూనిటీలో ఉంటేనే నీకు అనుకున్నవన్నీ జరుగుతాయి, నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు అన్నారు ఆమె. అయితే నాకు ఇష్టం లేదు, అయితే అడగ్గా అడగ్గా చివరికి ఎప్పటికో ఒక 3 ఇయర్స్ ఒప్పుకుంది అనమాట ఆమె, సొంతంగా అమౌంట్ తీసుకురా నేను సర్జరీ చేయిస్తానని. ఓకే, అప్పుడు నేను సొంతంగా అమౌంట్ ఆడికి ఇవ్వడం జరిగింది, సర్జరీ చేయించడం జరిగింది, ఇలా అమ్మాయిగా మారడం అయితే జరిగింది. బెంగళూరులో ఓకే, కానీ అది చాలా మంది చెప్పారు సర్జరీ తర్వాత ఎంత నరకయాతన ఉంటుందంటే, అమ్మ పురిటి నొప్పులు ఎంత భయంకరంగా భరిస్తుందో దానికంటే చాలా ఎక్కువ శాతం ఉంటుంది. అవునండి, ఆ పెయిన్ కంటే చనిపోవడం బెటర్ అనిపిస్తుంది అండి ఆ క్షణం. నిజమే, పింకీ కూడా చాలా సార్లు ఈ విషయం చెప్పింది. అవునవును, పింకీ అక్క గారు ఇంటర్వ్యూస్ చూసాను, నేను కూడా చూసాను, చెప్పారు. నేనైతే భరించాను కదా, నేను కూడా భరించున్నాను, నేను కూడా అదే మాట అంటాను. ఏమనిపించింది ఆ టైంలో? ఆ టైంలో ఈ పెయిన్ భరించడం కంటే చనిపోవడమే బెటర్ అనిపించింది నాకైతే. నిజంగా నరకం అండి, కాకపోతే ఆ లైఫ్ కావాలనుకుంటున్నా, భరించాలి తప్పదు. ఎన్ని రోజులు పెయిన్? అలా నేనైతే 1 డే భరించాను, 1 డే. కొంతమందికి వెంటనే సెట్ అవ్వక కొన్ని డేస్ ఉంటుంది, అదేంటో తెలియదు నాకు 1 డే ఉండింది ఆ పెయిన్ అన్నది, బాగా పెయిన్ అన్నది. తర్వాత మామూలు అయిపోయింది. పెయిన్ కిల్లర్స్ ఇలా ఇంజెక్షన్స్ ఇస్తుంటారు కదా? ఇస్తుంటారండి పెయిన్ కిల్లర్స్. ఇచ్చినా సరే అప్పుడప్పుడు మళ్ళీ చూపిస్తూనే ఉంటుంది పెయిన్ అనేది. నాకైతే నేను సర్జరీ చేయించి ఇంటికి వచ్చేయడం ద్వారా నాకు కొంచెం ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇంకా ఎక్కువ పెయిన్ భరించాల్సి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత అందరికి తెలిసిందే నేను సర్జరీ అయిన 3rd డేకే ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి రావడం జరిగింది, చాలా నరకం అనుభవించాను. నేను కోలుకోవడానికి 6 నెలలు పట్టిందండి. ఆ టైంలో నేను మా మేనత్ ఇంట్లో ఉన్నాను, మా ఊరే, నేను పుట్టి పెరిగిన ఊరే, మా మేనత్ ఇంట్లో ఉన్నాను. మా అమ్మగారే మొత్తం నా మంచి చెడులు అన్ని చూసుకున్నది మా అమ్మగారేనండి. సో మరి అంటే ఇప్పుడు ఇంట్లో ఆ టైంలో అంటే 8th క్లాస్ 9th క్లాస్ ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు అమ్మగారితో షేర్ చేసుకోవడం ఏమైనా జరిగిందా? అమ్మగారితోనే కాదు, నేను సర్జరీకి వెళ్లే ముందు వరకు కూడా ఎవరితో షేర్ చేసుకోలేదు, ఎవరికి చెప్పలేదు. ఒక్క ట్రాన్స్జెండర్ తప్ప ఎవరికి చెప్పలేదు. సడన్ గా ఇలా చేయించుకుని ఇంటికి రావడం, అందరు షాకింగ్, ఏడుపులు ఇంట్లో, ఇంట్లో కాదు ఊళ్ళోనే అసలు అందరు షాక్ అయిపోయారండి. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఆ ఇండిపెండెంట్ థాట్స్ కానీ అండి, ఇండిపెండెంట్ గా నేను డెసిషన్స్ తీసుకోవాలి అన్న ఒక ఇది ఉండింది మీకు యాక్చువల్లీ? ఎందుకంటే కొంతమందితో మాట్లాడతారు ఇంట్లో వాళ్ళు నొప్పించడము లేకపోతే ఏదో ఒకటి, అంత పెద్ద డెసిషన్ తీసుకుంటున్నప్పుడు, కానీ ఇంట్లో చెప్పలేదు. చెప్పలేదు ఏమన్నా ఇంట్లో చెప్పడం అంటే ఒక విధంగా గొడవ జరిగి ఇలా జరిగి అలా జరిగి మళ్ళీ అందరికీ తెలిసిపోవడం, అవి నాకు ఇష్టం లేదు. సడన్ గా అయిపోవాలి అంతే అంతే. ఇంట్లో చెప్పడం వల్ల దాని గురించి అది జరగకుండా ఆఫ్ చేసే ప్రయత్నాలు ఇలాంటివి చేస్తారు, బట్ చెప్పి గొడవ జరిగి ఇదంతా ఈ ఇదంతా నాకు అనవసరం, నేను అమ్మాయిగా మారిపోవాలి అంతే అనుకున్నాను. ఒక సింగిల్ డెసిషన్ మీరు చాలా గట్టిగా, ఆ సింగిల్ డెసిషన్ అయినా కొన్ని సంవత్సరాలు ఆలోచించాను, అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అయినా కాదు, ఒకటి 100 సార్లు ఆలోచించాను. నేనైతే నేను ఇలా ఉండలేను, అబ్బాయిగా ఉండలేను, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేను. సో మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది? కరెక్ట్ డెసిషన్ కదా? యా, నా మట్టి వరకు అయితే కరెక్ట్ డెసిషన్ అండి అది. ఆఫ్ కోర్స్ మీకే, ఎందుకంటే మీరే తీసుకోవాలి డెసిషన్. అవును, మీరే హ్యాపీగా ఉండాలి డెసిషన్ మీద. సో మీరైతే హ్యాపీ, బ్రతికేది నేను, నా జీవితం నాది కాబట్టి నాకు కరెక్ట్. చూసే వాళ్ళకి తప్పుగా అనిపించిన నాకు మాత్రం లేదు. ఇప్పుడు చాలా మంది మారారు, అవగాహన మారింది, ఇది ఒక సైన్స్, వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ వస్తాయి, సెక్షువల్ హార్మోన్స్ అనేవి, సెకండరీ సెక్షువల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వాళ్ళలో అని గుర్తించిన విషయం నిజమే, అందరూ అర్థం చేసుకున్నారు. బట్ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు అందరికీ తెలుసు ప్రపంచంలోనే అబ్బాయి పుట్టాడు అంటే గ్రేట్గా చెప్పుకునే రోజుల నుంచి పర్లేదు, ఇప్పుడు ఆడపిల్ల లక్ష్మీదేవి అన్న రోజులకు వచ్చాము. బట్ ఒక మగవాడు ఆడదానిగా మారాలి అంటే అది చాలా పెద్ద టాస్క్, ఇంట్లో వాళ్ళు అంటే ఆ పరువు లేకపోతే చాలా ఇన్సల్ట్ చేస్తారు అని చెప్పిన తర్వాత ఆ రోజు పరిస్థితి ఎలా ఉంది మీకు?
అనుకుని వెళ్ళి నేను అమ్మ నేను ఇట్లా ఆపరేషన్ చేయించుకున్న, పైగా మీరు పెయిన్ తో కూడా ఉంటారు, అన్నిటినీ ఎలా బ్యాలెన్స్ చేశారు, ఇంటి దగ్గర ఎలా ఉండింది ఆ రోజు పరిస్థితి ఎలా ఉంది? నేనైతే ఇంటికి ఇప్పటికి ఇంట్లోనే అడుగు అనేది పెట్టలేదండి. సర్జరీ చేయించి రావడం రావడం మా మేనత్ ఇంట్లోనే ఉన్నాను క్యూర్ అయ్యే వరకు, కొంచెం 1 మంత్ వరకు మా మేనత్ అంటే అక్కగారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అయినప్పటికీ మా అమ్మగారి నా బాగోగులని చూసుకున్నది మా అమ్మగారు, ఎందుకంటే పక్క పక్క ఇల్లే అన్నమాట. మా నాన్నగారితో అయితే ఇప్పటివరకు మాట్లాడడం అయితే జరగలేదండి. ఇంకా అర్థమైపోయింది అందరికి ఏడుపులు, షాకింగ్లు, ఏడుపులు. ఇప్పటికి నేను మా నాన్నగారికి ఎదురు పడ్డానికి కూడా భయపడతాను, ఎదురు పడ్డానికే భయపడుతున్నా. అలాంటిది ఎలా మాట్లాడడానికి సాహసం అయితే నేను చేయలేనండి. ఏమో అండి తెలియదు, ఆయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పటికి నాకు తెలియదు. ఒకసారి అడిగితే ఏదో సందర్భంలో నా మాట వస్తే అలా సైలెంట్ ఉండిపోయారంట, ఏం చెప్పలేదు అన్నారు. ఇంకందు గురించి నేను సర్లే ఆయనకి బాధ ఉంటది, ఒక్కగానొక్క కొడుకుని ఇలా అయిపోయాను, నేను అక్క అండి ఉన్నది నేనే, ఇలా అయిపోయిన ఆయన కూడా చాలా బాధ ఉంటది, నేను అర్థం చేసుకున్నాను. సర్లే ఆయన బాధ అంతా తగ్గిన రోజునే, అది ఇవాళైన రేపైనా కొన్ని సంవత్సరాలైనా ఆయనంతటా ఆయన మారి పలకరించాకే నేను పలకరిస్తాను అని అనుకుని ఇంకా కంట్రోల్ చేసుకున్నాను. అక్క సపోర్టివ్? అక్క అందరు సపోర్ట్ గానే ఉంటారండి. అంటే డిఫరెన్స్ చూపించడం అట్లంతా ఏముండదు? లేదండి, స్టార్టింగ్ లో నేను అలా సర్జరీ అయ్యేలాక కొంచెం అంటే బాధ ఉంటది కదండి, ఇలా అలా అనడం అన్నారు, అక్క అన్నారు, అమ్మ అన్నారు, కాకపోతే చూసుకున్నది అమ్మే, కాకపోతే అక్క అమ్మ అన్నారు. తర్వాత ఇప్పుడైతే అందరూ యాక్సెప్ట్ చేశారు, నాన్నగారు తప్ప. నాన్నగారు తప్ప ఆయనకి ఇంకా టైం పడుతుంది, మగవాడు కదా, కొంచెం బాధ ఉంటది.